Viramam Dasharigvyaptam Dasendriya Niyamakam Dasasyagnam Dasharadhim Srinivasam Bhajenisham. Venkateswara Swami Veyi Namallo 237va Namam Om Ravitejase Namaha. Swamivaru Ravitejaha ani cheppi Ravi yokka Tejamulato Virajillutunnadu ani cheppi Gurtu Chesukovadamlo oka Auchityam unnadi. ఎందుకంటే పరమ పవిత్రమైన నామం. రాముడు సూర్యస్యాపి భవే సూర్య అగ్నిరగ్ని ప్రభో ప్రభు, సూర్యునికే సూర్యుడైనటువంటి వాడు అని చెప్పి వాల్మీకి మహర్షి అంటాడు. అంటే రామాయణంలో అటువంటి రచన చేశారు మహర్షి అని అంటే కారణం ఏమిటి అని అంటే సూర్యునిలో ఎంత ధర్మ తేజస్సు ఉన్నదో, ఎంతటి లోకమంతా చీకట్లను తొలగింపజేయగలిగినటువంటి ఆ పరాక్రమం ఉన్నదో, అలాగే ఆసురీ శక్తులను విధ్వంసము చేయగలిగినటువంటి, అలాగే అంతర్నిహితమైన ధ్వాంతమును దూరము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభువు. ఆయనే వెంకటాద్రి రాముడు. సూర్యుడు కేవలం లోకంలో ఉండేటువంటి తిమిరమును మదం అంపి దానిని సమూలంగా లోకంలో లేకుండా చేయగలిగినటువంటి వాడు. కానీ రామచంద్ర ప్రభు లోకంలో తమోగుణంతో నిండినటువంటి రాక్షసులను సంహరించడమే కాకుండా ఆశ్రయించినటువంటి భక్తులలో తమోగుణాన్ని తొలగించి కేవల శుద్ధ సత్వగుణాన్ని నింపగలిగినటువంటి వాడు. సూర్యవంశంలో ప్రభవించినటువంటి రాముని యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను వర్ణించడం సాధ్యం కాదు. అందుకే మహాకవి కాళిదాసు రఘువంశంలో ఆ రాజుల క్రమంలో వచ్చినటువంటి ఆ ఇనకులాక్షుడైనటువంటి రామచంద్రుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కు సూర్య ప్రభవో వంశ కుచాల్ప విషయామతి, ఆ సూర్యవంశంలో ప్రభవించిన ఆ రఘువీరుల యొక్క గొప్పతనాన్ని నేను ఏం చెప్పగలను. కుచ అల్ప విషయామతి తితీర్షు దుస్తరం మోహాతూడిపే నాస్మి సాగరం. చిన్న పడవతో, దున్నెలాంటి పడవతో సముద్రాన్ని దాటడం అనేటువంటిది ఎంతటి సాహసం! అలాంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నానన్నారు మహాకవి కాళిదాసు. కనుక సూర్యకులంలో ప్రభవించినటువంటి రాజులకు ఉండేటువంటి లక్షణములు అన్నీ గొప్పవే. ఓ దిలీపుడు కానీ, రఘుమహారాజు కానీ, అజమహారాజు కానీ, అంతకుముందు ఉండేటువంటి మహానుభావులైనటువంటి ఆ యొక్క సత్య పరాక్రమ దీక్షా దక్షులు, దశరథుడికి ముందుండే హరిశ్చంద్రాదులు కానీ మహానుభావులు వాళ్ళందరూ కూడా, ఆ కకుధ్వజుడు వీళ్ళందరూ కూడా అటువంటి దివ్య మహారాజుల యొక్క మధ్యలో వచ్చినటువంటి మణిదీపము రామచంద్రస్వామి. మధ్యగదిలో మణిదీపం ఏ విధంగా అయితే పూర్వ ప్రకోష్టంలో, ఉత్తర ప్రకోష్టంలో ఉండేటువంటి ఆ యొక్క శూన్యాన్ని దీప్తివంతం చేస్తుందో, అలాగే రఘువంశం అనేటువంటి దాని మధ్యలో మణి వంటి వాడు రామచంద్రస్వామి వెంకటాద్రి రాముడు. ఆయన అసురులనేటువంటి ధ్వాంతాన్ని లోకంలో లేకుండా చేసినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి జీవులు అందరిలో ధర్మదీక్షని పెంపొందింపజేసినటువంటి వారు. ఋషులు కానీ లేదా ఆ వేదాధ్యాపనం చేసినటువంటి ఆ యొక్క ద్విజులు కానీ లేదా అధ్యాపనం దీక్షలతో ఉండేటువంటి వాళ్ళే కాకుండా యజ్ఞదీక్షితులైన ఆహితాగ్నులు కానీ లేదా సామాన్యులైన పౌరులు కానీ లేదా తోబుట్టువులు కానీ శత్రువులు కానీ శత్రువంశములు వాళ్ళు కానీ వానరులు కానీ ఎవరైనా కూడా రామునితో మాట్లాడిన తర్వాత ఆయన కళ్యాణ గుణములకు మంత్రముగ్ధములై ఆ రామచంద్ర ప్రభువులో ఉండేటువంటి దివ్య దీప్తిని ధర్మదీప్తిగా గ్రహించి, గుర్తించి, ఆరాధించి, ఆశ్రయించి, సేవించి, తరించినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ రవితేజమూర్తి అయినటువంటి ఆ ఇనకులాక్షుణ్ణి స్మరించడం కన్నా కలియుగంలో మహత్తరమైన భావనే ఉండదు. కనుక వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామముల్లో సూర్యుని తేజస్సుతో ఉండేటువంటి వాడు ఆ దేవదేవుడైనటువంటి రామచంద్రమూర్తి. ఆనాడు త్రేతాయుగంలో ఆయనే, కలియుగంలో త్రేత అయిన తర్వాత, ద్వాపరమైన తర్వాత ఈ యొక్క దివ్యమైనటువంటి అనేక లోపములు ఉన్నప్పటికీ కూడా కేవలం నామసంకీర్తన చేత తరింపజేసేటువంటి ఫలం కలిగినటువంటి యుగంలో ఆ స్వామి నామావళి చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు. కనుక ఓం రవితేజసే నమః అని చెప్పి ఆ పరాక్రమమూర్తి, అద్భుతమైన శాంతమూర్తి ఆశ్రితులకు,
అటువంటి దీప్తిమంతుడైనటువంటి స్వామి యొక్క మూర్తిమత్వాన్ని మనం కాంతివంతంగా ఆరాధిస్తున్నాం గనక మన యొక్క జీవితం అంతా కూడా తమోగుణ మంధురమైనటువంటిదిగా సాగకుండా కేవలం శుద్ధ సత్వగుణ ప్రకృతితో ముందుకు సాగి తరిస్తాం. మాధవ శ్రీచరణాంబుజ సేవలో ఓం రవితేజసే నమః అనేటువంటి 237వ నామాన్ని శ్రీనివాస సహస్రనామావళిలో దీక్షగా పఠిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 238వ నామం ఓం మహాబలాయ నమః. స్వామివారిని మనం దర్శించినప్పుడు ఓం మహాబలః ఓం మహాబలః ఓం మహాబలః అని చెప్పి 3 సార్లు కనుక అనుకుంటే బాల్యంలోనే అంటే 16 ఏళ్ళు కూడా రానటువంటి రామచంద్రస్వామి విశ్వామిత్రులు వారి వెంట వెళ్ళి బల అతిబల ఇత్యాది విద్యలను ఆయన ద్వారా పొంది మారీచ సుబాహువాది రాక్షసుల్ని అవలీలగా సంహరించినటువంటి వాడు, మారీచాదులను 7 సముద్రాల అవతల పడేట్టు కొట్టినవాడు, మాయామృగంగా వస్తే కూడా సంహరించినటువంటి వాడు, అకంపనుడు ఇత్యాది అందరు రాక్షసులు, ప్రహస్తుడు వంటి బుద్ధిశాలులు, ఇంద్రజిత్తు లాంటి మహామాయావులు అందరినీ కూడా త్రేతాయుగంలో తొలగించి లోకానికి కళ్యాణం చేకూర్చినటువంటి మహాబలవంతుడు ఆయన. 14,000 మంది రాక్షసులను జనస్థానంలో ఒక్క బాణంతో ఎదుర్కొన్నటువంటి మహానుభావుడు. స ఏకశరేణ వీరహ అన్నారు కనుక ఆయన మహాబలుడు, ఆజానుబాహుడు. అటువంటి స్వామిని మనం ఎప్పుడైతే స్మరిస్తామో మన యందు ధర్మకార్యములు చేయటంలో ఉండేటువంటి బడలిక ఏది ఉంటుందో అది తొలగిపోతుంది. రామచంద్రస్వామిని ముందు ఉంచుకుని కపివీరులు కూడా అంతటి యుద్ధం చేయగలిగారు అని అంటే రాముడు మహాబలుడు, ఆయన మన వెన్నంటి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం జీవితంలో ఎప్పుడూ కూడా పట్టుకోవాలి. మాతారామో మత్ పితా రామభద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశ సర్వస్వమే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే నజాని. ఇలాంటి దీక్షతో ఉంటే వాళ్ళు మహారామ భక్తులు అయిపోతారు. ఇంకా వాళ్ళ పరాక్రమ వేళ ఎంతటి అతిశయమైనా వస్తుంది. అసలు నా రాముడు గురించి నేను ఏనుగు నెక్కి చాటుతాను అని అన్నాడు రామదాసు కంచర్ల గోపన్న. మహాద్భుతంగా భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండడ డాండ డాండ నినదమ్ములు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. అయ్యా ఎంతటి బలవరాక్రమ సంపన్నుడివైనా నువ్వు, కరుణకు ఒక గని వంటివాడు, సముద్రము వంటివాడివయ్యా నువ్వు అని చెప్పి మహాబలుడైనటువంటి రాముణ్ణి ఆశ్రయించాడు. కనుక అలాంటి మహాబలుడైనటువంటి రాముణ్ణి ఆశ్రయించినటువంటి వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య ఇత్యాదులు కావచ్చు, లేదా ఆ కాలంలో ఉండేటువంటి ఆంజనేయాది సుగ్రీవాది కపివీరులు కావచ్చు, విభీషణ త్రిజట ఇత్యాది ఆసురీ శక్తితత్వం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, మహర్షులు కావచ్చు, వశిష్ఠుడు వామదేవుడు ఇత్యాదులు కావచ్చు, ఎవరైనా కూడా వారి వారి ధర్మదీక్ష యందు ఇతోధికమైనటువంటి శక్తివంతులయ్యారు కనుక మనం ఓం మహాబలాయ నమః అనేటువంటి నామాన్ని గట్టిగా పట్టుకుని ధర్మదీక్షను సమున్నతంగా సాగించటానికి శ్రీనివాస స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎందుకంటే రావణాసురుడికి ఆయన మహాబలం అర్థం కాలేదు, అందుకే ఆయన కేవలం తాపస్సులుగా భావించాడు. ఆయన పైకి ఎక్కి తన యొక్క లంకానగరపు సౌధం నుంచి చూసి సోప్యత్రైవ నిహంతి రాక్షస కులం జీవత్యహో రావణ, ఎవళ్ళు వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు, కేవలం తాపస్సులే, నారచీరలు కట్టుకున్న వాళ్ళే, నరులే, వీళ్ళు వచ్చి నన్ను సంహరించడం ఏమిటి అని అనుకున్నాడు. కానీ నరరూప నారాయణులు వాళ్ళు అనేటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయారు. రాముడు మహాబలుడు, అటువంటి ఆయన గొప్ప శక్తివంతమైన బాణాలను కలిగినటువంటి వాడు, అటువంటి బాణధారి, అటువంటి దివ్యమైనటువంటి ధర్మదీక్షాధరుడు, ధృతి కలిగినటువంటి వాడు, సర్వలోకములకు ఆదర్శవంతమైనటువంటి వాడు. కనుక
ఒక సముద్రము కూడా భయపడేట్లుగా శాసనము చేయగలిగినటువంటి వాడు రామచంద్రుడు. కనుక అటువంటి రామచంద్ర స్వామిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మదీక్షాబలు అవుతారు, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు అవుతారు, పరమాత్మ పదారవింద మకరంద సంసేవాసక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. కనుక వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో 238వ నామమైనటువంటి ఓం మహాబలాయ నమః అనే నామాన్ని మనం బాగా పఠిద్దాం. ఆయన మహాబలహ అనేటువంటి ఆయన తత్వాన్ని మనం ఎప్పుడూ కూడా హృదయంలో పదిలిపరుచుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 239వ నామం ఓం శబరి ఆనీత ఫలభుజే నమః. శబరి ఆనీత ఫలభుక్ అని రామచంద్రుడిని కీర్తిస్తూ ఉండేటువంటి నామం. అంటే శ్రమణక అయినటువంటి శబరి తన యొక్క తపస్సు పరిపూర్ణమైనటువంటి వేళ రామచంద్రస్వామికి ఫలాలను అర్పించింది. మామూలుగా ఇంటింటి రామాయణం అంటూ ఉంటారు, చాలా రామాయణాలు ఉన్నాయి. ఈ రామాయణాల్లో శబరి అనేటువంటిది ఓ బోయవనితని తాను ఎంగిలి చేసినటువంటి పళ్ళు రామునికి ఇచ్చిందని అంటూ ఉంటారు. మామూలుగా ఎంగిళ్ళు చేయటం అంటే సగం మనం తిన్నది ఎదుటి వాళ్ళకి పెట్టడం అని కాదు, మామూలుగా అన్నం వండుకుంటే కూడా ఆ వండుకున్నటువంటి పక్వాన్నమందు పైభాగమును యజమాని తింటే కింద భాగమును ఎంగిలి అని అంటారు. అంటే అలాగే ఒక వృక్షంలో కొన్ని శాఖలకు ఉండేటువంటివి పుల్లగా ఉంటాయి, కొన్ని శాఖలకు ఉండేటువంటివి పరిపక్వత చెంది ఆ గుత్తిలో ఉండేటువంటి పళ్ళు తీయగా ఉంటాయి. కనుక ఆ గుత్తిలో ఉండే ఒక పండుని ఆవిడ రుచి చూసి చేతులు గడుక్కుని ఇవన్నీ కూడా రుచికరంగా ఉండే పళ్ళే అని చెప్పి తీసుకొచ్చింది తప్పించి తాను సగం కొరికి ఆ ఎంగిలి పళ్ళును రామునికి ఇచ్చింది అనేటువంటి భావన కాదు. ఆవిడ శ్రమణక ఆశ్రమవాసంలో ఉంది, మతంగ మహర్షి శిష్యులకి సేవ చేసినటువంటి ఆవిడ. ఆవిడ వాళ్ళ యొక్క పరమ పవిత్రమైనటువంటి నారబట్టలను నిత్యం ఉతికి 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 పిండి 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 అవి బాగా మళ్ళా ఆ ముడతలు లేకుండా ఆరవేయటం వల్ల ఆ ముడతలన్నీ వచ్చి ఆవిడ దేహానికి వచ్చాయి. వాళ్ళ ఆశ్రమాల ముందు చక్కగా కళ్ళాపు చల్లటం వల్ల అక్కడ చల్లదనం ఏర్పడింది. ఆమె జీవితంలో ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములనే తాపాలు తొలగిపోయి చల్లదనం ఏర్పడింది. అలాగే అక్కడ ముగ్గులు పెట్టి 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 ఆవిడ తలంత ముగ్గుబుట్ట అయిపోయింది. అలాగే ఆవిడ నిత్యము రాముడి కోసం ఆ ఫలాలు తీసుకువచ్చి తీసుకువచ్చి పండుని కొని ఆ రాముడు ఆవిడికి ముక్తి పండుని ఇచ్చేట్టుగా ఉన్నాడు, అంటే ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అని అంటే కారణం ఏమిటి? ఆ ముక్తి ఫలం ఇచ్చే అంతటి వరివసి ఆమె చేసింది. కనుక ఆవిడ సమిధలు తెచ్చేది, నీళ్లు తెచ్చేది, అంతేకాదు ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు చేసిన ఘనకార్యములన్నీ కూడా రామచంద్రస్వామి వారికి వినిపించినటువంటిది. వాళ్ళ భక్తి ప్రపత్తులు, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ యొక్క తపోబలము అన్నీ చెప్పింది. సప్త సాగరాల్లో జలాలను వాళ్ళు స్నానం చేయలేనప్పుడు సప్త సాగర జలములను అక్కడికి తెచ్చి పెట్టుకుని సూక్ష్మ రూపంలో వాటిలతో వాళ్ళు స్నానాలు చేశారు. రామా, నీకు సప్తసాగర జలాల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందయ్యా, సప్తసాగర తటాకంలో నువ్వు స్నానం చెయ్యి అని చెప్పి చూపించినటువంటి ఆవిడ. అసలు రాముడు వస్తూ ఉంటేనే ముందుగా ఆ ప్రకృతిలో ఓం రామ్ రామాయ నమః అని గాలి ద్వారా, ఆ యొక్క వెలుగు ద్వారా, ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి పంచభూతముల ద్వారా గ్రహించేసింది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా రాముడు వచ్చేటువంటి దాన్ని తెలియజేసేటువంటి వాటిగా ఉన్నాయి అనేటువంటి గ్రహించగలిగినటువంటి పాంచభౌతికమైనటువంటి దేహంలో ఆ శ్రమణక ఉంది అని అంటే ఆవిడ ఎంత ఉన్నతమైనటువంటి సంస్కారవంతురాలో మనం గ్రహించాలి. అందుకే అంతటి సంస్కారం మనలో ఏర్పడాలని శబరియానీత ఫలభుక్ అని రామచంద్రస్వామిని ఆరాధించడం జరుగుతోంది. భగవంతుడు కోసం గురువు యొక్క వాక్యాలను నమ్మి గురువుల యొక్క సేవ చేస్తూ తరించినటువంటి ఆవిడ. ఎప్పుడు కూడా గురు శుశ్రూషయ విద్య అన్నారు. విద్య అంటే ఆముష్మికమైనటువంటి విద్య, ఆ విద్యాస్వరూపమే భగవతత్వం. అటువంటి సరస్వతి తత్వస్వరూపమైనటువంటి పరమాత్మ సందర్శనం కలగాలి అనంటే అజ్ఞానం అనేటువంటి తొలగాలి అంటే ఆ తమో యవనికలను తొలగించగలిగినటువంటి వాడు గురువు. కనుక గురువు యందు మానుష భావాన్ని వదిలి అతిమానుషమైనటువంటి ఆత్మవిద్యను కలిగినటువంటి వాడు కాబట్టి అటువంటి గురువుని ఆరాధించటం అనేటువంటిది
ముందు ఏర్పడాలి. గురువు కూడా నాలాంటి వాడే, ఆయన కూడా కరచరణాది అవయవాలతో ఉన్నాడు, ఆయన కూడా నాలాగే ప్రవర్తిస్తున్నాడా అని అనుకోకూడదు. ఆయన ఎందు ఆత్మవిద్య ఉన్నది, ధర్మమందు దృఢమైనటువంటి విశ్వాసం ఉన్నది, అటువంటి ఆత్మవిద్య సంస్కారవంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా భగవంతుడు ప్రసన్నుడై తనంతటి తానుగా వస్తాడు. శబరి శ్రమణక అయినటువంటి తల్లి మతంగ మహర్షి శిష్యులకు వరివసి చేయడం వల్ల భగవంతుడు తానంత తానుగా వచ్చి ఆమె యొక్క ఫలాలను భుజించి ఆమె చేతి పండ్లను తిని తన చేతిలో ఉండేటువంటి చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ ధర్మార్థకామ మోక్షములు నాలుగింటిని ఆవిడికి అనుగ్రహించినటువంటి వాడు. పరిపూర్ణమైన జీవితముగా ఆమెది తీర్చిదిద్ది ఆమెను ముక్తిఫలానికి పాత్రుణ్ణి చేసినటువంటి వాడు కనుక అటువంటి వెంకటాద్రి రాముణ్ణి మనం ఆరాధిస్తూ ఓం శబర్యా నేత ఫలభుజే నమః అని ఆశ్రయిద్దాం, సేవించి తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 240వ నామం ఓం హనుమత్ పరితోషితాయ నమః. హనుమంతుని చేత సంతోషపెట్టబడినటువంటి రాముడిని, వెంకటాద్రి రాముడిని ఈ నామం ద్వారా ఆశ్రయిస్తూ ఉన్నాం. హనుమాన్ అని అంటే మనకు వెంటనే బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాద్భవేత్ అని చెప్పి మనకి గుర్తుకొస్తాయి. అంటే బుద్ధి కానీ, బలం కానీ, యశస్సు కానీ, ధైర్యం కానీ, నిర్భయత్వం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ మనకి రావాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. మరి అటువంటి ఆంజనేయ స్వామి వారు వేద వేదాంగ విదుడైనటువంటి వాడు, పంపా నదీ తీరంలో రామచంద్రస్వామి వారిని తన కేవలం దర్శనము చేత భగవంతుణ్ణే ఆనందంతో పరవశించేట్లు చేసినటువంటి వాడు హనుమంతుడు. ఆయన చేత ఆరాధింపబడ్డాడు, ఆయన చేత సేవింపబడ్డాడని ఈ నామంలో మనం చెప్పుకుంటున్నామే. ఇటువంటి పవిత్ర నామాన్ని స్మరించడం వల్ల హనుమంతుని యొక్క వరివస్య మన ఎందుకు ఏర్పడదు? హనుమంతుడు చేసినటువంటి కైంకర్యం అనేటువంటిది లోకోత్తరం. అంజనాదేవి యొక్క తపస్సుకు పుట్టినటువంటి వాడు, బాల్యంలోనే సూర్యభగవాను ఒక ఫలం అని చెప్పి మింగబోయినటువంటి వాడు, సూర్యుణ్ణి మింగలేకపోయాడు కదండి. ఆయన దవడలు హనుమలుగా ఎందుకయ్యాయి అంటే వాచినటువంటివిగా ఎందుకయ్యాయి అని అంటే ఇంద్రుడు ఆయన్ని వజ్రాయుధంతో కొట్టాడు అని. మరి అప్పుడు ఆయన శక్తివంతుడైతే సూర్యుణ్ణి మింగలేకపోయాడు అని అంటే సూర్యుణ్ణి భౌతికంగా మింగలేకపోవచ్చు కానీ ఉదయాస్తగిరులపైన ఒక్కొక్క పాదాన్ని వేసి సూర్యుని వద్ద వేదాధ్యయనం చేసినటువంటి వాడు హనుమంతుడు. అంటే సూర్యునిలో ఉండేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని స్వీకరించగలిగినటువంటి హృదయ తత్పరత కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. కనుక అటువంటి సూర్యవంశంలో ప్రభవించినటువంటి రాముని సేవ చేయాలి అని అంటే సూర్యుని ద్వారా అన్ని విద్యలు అభ్యసించినటువంటి వాడు హనుమంతుడు. కనుక హనుమంతుడు అని అంటే దాస్యభక్తికి నిలువెత్తు స్వరూపం. ఆ వెంకటాద్రి రాముని యొక్క సన్నిధిలో ఈనాడు ఎన్ని ఆంజనేయ స్వామివారి మూర్తులు ఉన్నాయి. తోవగొట్టు ఆంజనేయ స్వామివారు స్వామి పుష్కరం దగ్గర కనిపిస్తారు, అలాగే అంజనాదేవి తపస్సు చేసినటువంటి చోట ఆంజనేయుని అవతార క్షేత్రమైనటువంటి ఆకాశ దగ్గర హనుమంతుడు ఆరాధమూర్తిగా కనిపిస్తారు, తోవలో ఆంజనేయ స్వామివారిగా కనిపిస్తారు, అంతేకాదు బేడి ఆంజనేయ స్వామివారిగా కనిపిస్తారు. ఇలా ఎన్నో ఆంజనేయ ప్రతిమలతో విరాజిల్లేటువంటిది వెంకటాచలం. ఈనాటికి కూడా ప్రధానంగా స్వామివారి బ్రహ్మోత్సవాదుల్లో భక్తితో పట్టుబట్టలు పట్టుకెళ్ళి ప్రధానమైనటువంటి ఆలయ సేవకులు కానీ అధికారులు కానీ నాయకులు కానీ స్వామివారికి సమర్పించాలంటే బేడి అంటే వినయమైనటువంటి ఆ తత్వం కలిగిన ఆంజనేయ స్వామివారి దగ్గర నుంచే తీసుకెళ్ళి సమర్పిస్తున్నారు. కనుక హనుమత్ పరితోషితాయ నమః అని రాముణ్ణి మనం చెప్పుకుంటున్నామంటే హనుమంతుని యందు ఉండేటువంటి వినయము, ఆ వినయం ఆయన యందు ఉంది కనుకనే రామచంద్రస్వామి అంతా అయిపోయిన తర్వాత యత్వయోపకృతం కపే అని చెప్పి సంభాషణ మొదలుపెట్టి, అయ్యా నీ చేత నేను ఉపకారం పొందినటువంటి వాడిని నేను, కానీ నీకు ప్రత్యుపకారం చేయాలని అనుకోవడం లేదు అన్నారు. ఎంత గొప్ప మాట రామచంద్రస్వామిది! ఆంజనేయ స్వామి వారికి రామచంద్రస్వామి ప్రత్యుపకారం చేయాలి అంటే
రామచంద్ర స్వామి ద్వారా ఆయన రక్షింపబడాలి అంటే ఆంజనేయుడు ఏదో ఒక ఆపదలో పడాలి. అసలు ఆపదలే రాకుండా ఉంటే ఆపద ముక్కులు వాడి సన్నిధికి రావటం ఎందుకు అనేటువంటిది రాముని యొక్క తాత్పర్యం. కనుక అంతగా పరమప్రసన్నుడైపోయి ఆంజనేయ నీ జీవితంలో అసలు అడ్డంకిలే రానటువంటి యోగశక్తి నీ ఎందు ఎప్పుడూ కూడా దృఢంగా ఉండాలి అని చెప్పి ఆయన బుద్ధిని ఆయన యొక్క గొప్పదైనటువంటి ఆత్మశక్తిని ప్రశంసించినటువంటి వాడు మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి ఆ రామచంద్రస్వామి. కనుక ఓం హనుమత్ పరితోషితాయ నమః అనేటువంటి నామాన్ని మనం దృఢంగా పఠిస్తే మన యందు ఆ యొక్క శరణాగతి భావన అనేటువంటిది సుదృఢంగా నిలుస్తుంది. తద్వారా రామభక్తి వెంకటాద్రి రామభక్తి మన యందు ఇతోధికమై ఆజీవనం కూడా ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పదభక్తి అక్షయమైనటువంటి ఆనందాన్ని నింపుతుంది.